హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మన ఛానల్లో ఒక యూజ్ఫుల్ వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. అదేంటంటే పండగలప్పుడు కానీ లేదా ఫంక్షన్స్ అప్పుడు కానీ అప్పటికప్పటికి మనకి గోరింటాకు దొరకని సిచ్యువేషన్స్ ఉంటాయి కదా, అలాంటప్పుడు ఇంట్లోనే ఇన్స్టెంట్గా 10 మినిట్స్లో పారాని కాసేసుకోవచ్చండి. న్యాచురల్ గోరింటాక్ కలర్లో సూపర్గా ఉంటుంది. మరి లేట్ చేయకుండా వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఫ్రెండ్స్, ముందుగా మనకు కావాల్సింది కుండ అండి. అంటే నేను కుండలో చేస్తున్నాను, నాకు అది అవైలబిలిటీలో ఉంది. మీకు లేదు అనుకుంటే ఒక మందపాటి గిన్నె తీసుకోండి. తర్వాత అడుగున ఒక చిన్న ప్లేట్ లాంటిది వేయండి. దానిపైన గ్లాస్ లేదా ఒక చిన్న బౌల్ లాంటిది పెట్టుకోండి. అండ్ తర్వాత దాని చుట్టూ ఏంటంటే బెల్లం వేసుకోవాలండి. అంటే ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోండి బెల్లం, అలాగే చక్కెర. సో ఇలా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఆ కలర్ అనేది న్యాచురల్ గోరింటాకు కలర్లోకి వస్తుందండి. తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని దాని మీద కవర్ చేసేయాలి. ఇలాగా చూస్తున్నారు కదా, ఇలా నీట్గా కవర్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్ మీద మనం ఉడికించుకోవాల్సి వస్తుంది. అంటే మనకి ఒక మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. బెల్లం మనకి అరిసెలు చేసేటప్పుడు పాకం స్మెల్ ఎలా వస్తుంది అలా వస్తుంది అన్నమాట. అండ్ ఇక్కడ ఆవిరి చూసారా, ఇలా వస్తుంది. సో దట్ మనకి ఆ పారానికి కావాల్సిన లిక్విడ్ అనేది దిగుతుంది అన్నమాట. చూడండి ఇలా, అంటే మధ్యలో ఒకసారి ఇలా చూసుకోండి. నేను మీకు చూపిస్తున్నాను ఎందుకంటే మనకి మంచిగా టీ డికాషన్ కలర్లోకి రావాలి. ఇలా ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, అలా రావాలి. ఈ స్టేజ్లో ఇంకా స్విచ్ స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి. అంటే ఒక గోరువెచ్చగా అయ్యేటట్టు అలాగా. తర్వాత ఏంటంటే ఇందులోకి మనం వేసుకోవాల్సింది కుంకుమ అండి. మంచిగా రెడ్గా ఉండే కుంకుమ తీసుకోండి. కొన్ని ఒక్కొక్కటి మెరూన్ కలర్లు అలా ఉంటాయి కదా, అవి అస్సలు సరిపోవు. ఇలా రెడ్గా ఉండే కుంకుమ తీసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇంకా మన హ్యాండ్స్కి అప్లై చేసుకోవడమే. కాకపోతే ఇక్కడ ట్రిక్ ఏంటంటే 2 టైమ్స్ అప్లై చేసుకోవాలండి. ఫస్ట్ మనం ఒకసారి ఇలా అప్లై చేసుకున్న తర్వాత కొంచెం ఒక 1 మినిట్ లేదా 1 మినిట్స్ అయితే సరిపోతుంది, మోర్ దెన్ ఎనఫ్. తర్వాత ఇంకొకసారి కానీ దాని మీద నీట్గా అప్లై చేసుకోవాలి. అంటే 2 టైమ్స్ కోటింగ్ ఇచ్చుకోవాలి అన్నట్టు ఇలా. తర్వాత ఇంకా మధ్యలో కానీ ఇంకా దీంతో డిజైన్స్ కానీ వేసుకోవచ్చు, మనకు నచ్చిన డిజైన్స్ కానీ వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పక్క ట్రెడిషనల్ పారాని ఎలా పెట్టుకోవాలి అనేది చూపిస్తున్నాను. చాలా అంటే చాలా ఇష్టం నాకు. ఇలాగా చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ సింపుల్గా ఈజీగా 10 మినిట్స్లో ఇంట్లోనే ఇన్స్టెంట్గా న్యాచురల్ గోరింటాకు కలర్లో మనకి పారాని అనేది రెడీ అయిపోతుంది. అండ్ ఇక్కడ నేను వాష్ చేసుకుంటున్నాను. పెట్టుకున్న ఒక 5 మినిట్స్ కానీ నేను ఉంచుకోలేదండి. మనకి ప్రిపరేషన్లోనే టైం ఉంటుంది. పెట్టుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ అలా వదిలేస్తే చాలు. చూడండి, హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత ఎంత అందంగా ఉందో. చాలా అంటే చాలా ఎర్రగా న్యాచురల్గా గోరింటాకు పెట్టుకున్నంత కలర్ అనేది వస్తుంది. అండ్ ఇప్పుడు ఇంకో సింపుల్ టిప్ అనేది కానీ ఇస్తాను మీకు, లాంగ్ లాస్టింగ్గా ఎలా ఉంటుంది అంటే, ఇలా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఒక మెత్తటి టవల్తో తుడిచేసుకొని ఒక 2-3 డ్రాప్స్ కోకోనట్ ఆయిల్ వేసేసుకొని మంచిగా ఇలా మసాజ్ లాగా చేసేసుకోండి. అంటే బాగా స్ప్రెడ్ చేసేసుకోండి. సో దట్ మనకి కలర్ అనేది ఎక్కువసేపు ఉంటుంది అండ్ ఇంకా మంచి గ్లోయింగ్గా కనిపిస్తుంది అన్నమాట. చూస్తున్నారు కదా ఎంత గ్లాసీగా కనిపిస్తుందో. న్యాచురల్గా మనం గోరింటాకు పెట్టుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంది. ఇది మనకి 2-3 డేస్ వరకు కలర్ అస్సలు చేంజ్ అవ్వదండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంట్లోనే ఇన్స్టెంట్గా 10 మినిట్స్లో రెడీ చేసుకొని పెట్టేసుకోవచ్చు. ఓకేనా? సో గైస్, ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను, అలాగే ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.